కృష్ణ మైలవరం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్న దేవినేని ఉమా సత్తా ఉంటే అభివృద్ధిలో పోటీ పడాలని జీ కొండూరు మండలం వైసీపీ నాయకులు సవాల్ విసిరారు. ఇసుక నీరు మట్టి గ్రావెల్ మైనింగ్ మద్యం ఎచ్చేదగా దోచుకున్న నీవు మా నాయకులు వసంత కృష్ణ ప్రసాద్ ను ప్రశ్నించే నైతిక అర్హత లేదన్నారు. నేను జీపూడూరు మండల పార్టీ అధ్యక్షుడిగా సూటిగా మన ప్రశ్నలు అడుగుతున్నా. నీకు నిజంగా దమ్ముంటే, నువ్వు నిజమైనటువంటి రాజకీయ నాయకుడు అయితే సమాధానం చెప్పు. మైలవరం నడిపోతున్న బోసుబొమ్మ సెంటర్లో మా మైలవరం నియోజకవర్గానికి నువ్వు వచ్చిన 10 ఏళ్లలో ఎంత రిలీజ్ చేశావు? ఎన్ని చెరువుల నుంచి మట్టి దోసుకొని బట్టి గమ్మావు? మట్టితో వ్యాపారం చేశావు. తాటి చెట్టు లోతు మేము స్వయంగా ఆ రోజున ప్రతిపక్షంలో చెరువుల్లోకి వెళ్ళి ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చూపించినటువంటి పరిధులను మర్చిపోయావా? నీరు చెట్టు పథకం కింద ఎన్ని చెరువుల్ని గుడవేరుల్ని చొవ్వి నువ్వు నీ తాగేదారులు ఎంత దోచుకున్నారు? దయచేసి ఉమ్మాగారు సమాధానం చెప్పాలి. ఆ రోజున్న ఎస్టిమేట్లు ఎంత ఎస్టిమేట్లు ఇది? చెరువులు ఎంత తోగారు? గుడవేరు ఎంత తోగారు? గుడవేరు గుంపు, గుడవేరు గుంపు అని ప్రజల మీద ఇవాళ వల్లమాని ప్రేమ చూపించిన దేవుడమ్మ వైద్యానికి నేను అడిగే సూటి ప్రశ్నకి దయచేసి మీరు రాజకీయ నాయకత్వంలో ఉన్నప్పుడు సమాధానం చెప్పాలి. రండి, మీ 10 ఏళ్ల చరిత్ర, ఇసుక మట్టి లెక్కల వ్యాపారం, ఎన్ని చెరువుల్లో నీ తాగేదారులు చెట్లు అమ్ముతున్నారు, ఎక్కడ గవర్నమెంట్కి జమ చేశారు, ఏ చెరువులు అమ్ముకున్నప్పుడు ఏ పంచాయతీలో జమ చేశారు మీరు? నేను చెరువుల్లో అమ్ముకున్న చెట్లు రుజువు చేస్తా, మీరు దానికి సమాధానం చెప్తారా? ఈరోజు సంవత్సరాల కాలం అవుతుంది మేము అధికారంలో వచ్చి కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వరదలతో ఉన్నా కానీ ఒక పేద ప్రజల పక్షాన మాట తప్పని మన బతుకున్న నాయకుడిగా ముఖ్యమంత్రి గారు పేద ప్రజలకి ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుంటే ఇవాళ మా నాయకుడు వసంత కృష్ణ ప్రసాద్ గారు మైలవరం నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంటే నువ్వు అది చూసి ఓర్వలేక మన రాజకీయ చరిత్ర ముగిసిపోతుందనే భయంతో అవాకులు చేయవలసి కావచ్చు. దయచేసి ఉమామేశ్వర గారికి నేను అప్డేట్ చెప్తున్నాను. నేను చెప్తున్నావు మట్టితో వేరే ఇదో వేరని తొమ్మిదే తొమ్మిది తొమ్మలేదని చెప్పేసి మేము ఎవరికి చెప్పలా. తొమ్మిది ఏం చేశారు ఆ మట్టిని? ఎక్కడన్నా 1 రూపాయి కమ్మారా? మీకు లాగా చదువుకున్న మట్టితో ఇటుకు మట్టితో కమ్మారా? చెరువుల్లో మట్టి వ్యాపారస్తులకి 1000 టిప్పు 1 లక్ష టిప్పు తోని డబ్బుని సొమ్ము చేసుకున్నారా? దయచేసి అర్థం చేసుకోండి. మీరు 1 వేలు భావిస్తుంటే మీ వయసు 4 వేలు చూస్తుంది. మీకు అసలు మట్టి ఇసక అంటే ఏదో దోసుకున్నారు, ఏదో దోసుకున్నారు అనేది అంటే నువ్వు ఉన్నావు. ఎందుకంటే మనం ఆ టైంలో నుంచి వచ్చినాము కాబట్టి అందరూ అదే టైంలో అనుకుంటున్నాం.
ఉండడం జరిగింది. వచ్చిన రోజైతే ఏమైతే చెప్పాడో నేను వైట్ పేపర్గానే వస్తాను, వైట్ పేపర్గానే ఉంటానని. నీకు చేతనైతే ఎక్కడన్నా ఇంత అవినీతి జరిగిందే నువ్వు చేయి. పేద ప్రజలకి ఇళ్ళ పట్టాలకి మంచిదవుతే ఎందుకు అయ్యే ఉన్నాను నీకు అందుబాటు. ఈ పేద ప్రజలు రేపు పొద్దున నన్ను వ్యతిరేకిస్తారనే భయంతో నువ్వు ఈరోజు ఇవన్నీ కలబడి మాటలు చెప్తున్నావు. జనమైతే నీకు నిశ్చయించరు. నువ్వు మా మైదవరానికి వచ్చి పదేళ్ల కాలంలో నువ్వు చేసిన అభివృద్ధి మీ నాయకుడికి గ్రామ గ్రామాన నీరు చెట్టు పథకంలో పదేళ్లకు సరిపడ దోస్తున్నారు. ఎక్కడన్నా ఈరోజు మా నాయకుడు ఆయన అధికారంలో మేము నడుస్తున్నామే తప్ప ఎక్కడన్నా పొలానికి కమిషన్ అనుకున్నారంటున్నాం. అసలు పొలం డబ్బులు నేరుగా 60% తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రైతులకే చంపండి. మీ రైతులు నడుపు ఎవరికన్నా మీ అకౌంట్ మధ్య ఎవరికైనా డబ్బులు ఇచ్చారు దమ్ముంటే రుజువు రుజువు చేయకోకుండా ఈ అవినీతి మాట చెప్పాం. మనం అవినీతిలో ఉండి ఎదుటి వారందరూ అవినీతి అంటే అది ప్రజలు నమ్మరు, ప్రజలు నవ్వుతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి సమాచారం. మీరు గతంలో చేసినటువంటి అవినీతికి ప్రజలు మైనవారంలో మీకు గుర్తు చెప్పారు. ఇక మరి మైవారం ప్రజలు మిమ్మల్ని హర్షించడం మీరు ఎన్ని ప్రశ్నలు పెట్టినా దయచేసి మీరు గుర్తుంచుకోవాలి. మైనవారం భోజనం సెంటర్లో చేసుకుందాం. మీ నీరు చెట్టు పథకంలో ఎంత ఇసుక అవినీతి జరిగింది, ఎంత మట్టి అవినీతి జరిగింది అనే దాని గురించి క్షుణ్ణంగా పాత్రికేయుల సమక్షంలో మా కృష్ణకుండగా రావాల్సిన లేదు, మేము వస్తాము పాత్రికేయుల సమక్షంలో తెలుసుకుందాం. మీరు తీసుకురా ఆ రోజు ఎస్టిమేట్ తీసుకురా, ఈరోజు ఎస్టిమేట్ అంటున్నావు, నువ్వు చేసిన ఎస్టిమేట్ తీసుకురా ముందు. నువ్వు చేసిన ఎస్టిమేట్ తీసుకొచ్చి ఎదుగుకొని కూర్చుందాం, మాట్లాడుకుందాం. ఎంత మట్టి ఎవరికంటావు పోనీ ఎక్కడన్నా రైతు మామూలు రైతులకి ఎక్కడానికి మెడతో లేవా. లక్షల మంది చూశారు ఈ టీవీలో ఆ రోజున మట్టి అమ్ముకున్నప్పుడు. దయచేసి మా మైలవాడ నియోజకవర్గాన్ని దోచేశారు. ఇప్పుడు మైలవాడ నియోజకవర్గం బాగుపడుతుందని భయపడుతున్నాం. నువ్వు అంతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను చిన్న హేళన చేశావు. నువ్వు మాస్క్ అప్పటి నుంచి జేబులో నుంచి తీసుకుంటా, జగన్మోహన్ రెడ్డి గారు మాస్క్ పెట్టుకోవట్లేదు, ఆయన ప్రజలకు ఏం సమాధానం చెప్తున్నాడు. నవ్వు వస్తుందండి మీ మాటలు చెప్తాను జగన్మోహన్. నువ్వు అప్పుడు జీవనం చేస్తున్నావు, నీ వీడియోలో నేనే చూపించావు. నీ వీడియోని నువ్వు చూసుకో, నువ్వు జీవనం చేస్తున్నావు జగన్మోహన్ గారు పెట్టుకోవట్లేదని చెప్తున్నావు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కృష్ణ ప్రసాద్ గారి గురించి మాట్లాడడానికి ఒక అర్హత కావాలి. ఉమామయ్య సారు వైసెస్ చూపించుకోండి.